ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో వాతావరణ మార్పు చాలా ముఖ్యమైంది. భారతదేశ వ్యవసాయం మీద కూడా వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల పంటను ఆశించే వివిధ రకాల చీడపీడలతో పాటు కలుపు ఉధృతి ఎక్కువవుతోంది. దీని ప్రభావం పంటల దిగుబడి పైన పడుతోంది. గడ్డిజాతి మొక్కల్లో ఆహార తయారీ ప్రక్రియ పెరిగి మొండిజాతి కలుపుగా మారే అవకాశం ఉంటుంది. శాకీయ ప్రత్యుత్పత్తి ద్వారా విస్తరించే కలుపు మొక్కలు మరింత సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్ని జాతుల్లో పత్ర రంధ్రాలు మూసుకుపోవటం, ఆకులు మందంగా మారటం వల్ల కలుపు మందులను పీల్చుకునే గుణం తగ్గి వాటి పనితనం తగ్గుతుంది. కలుపు మొక్కల్లో శాకీయ పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల వాటి నివారణకు ఉపయోగించే కలుపు మందులు ప్రస్తుతం వాడే మోతాదులో పనిచేయకపోవచ్చు. దీనివల్ల గ్లైఫోసేట్, పారాక్వాట్ వంటి మందులను అధిక మోతాదులో వాడాల్సి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కొన్ని కలుపు మొక్కల ఆకులపైన ఉండే పొరలు మెత్తబడటం, కలుపు ద్రావణం త్వరగా ఆవిరైపోవటం వల్ల కణజాలంలోకి సరిగా ప్రవేశించలేక కలుపు మందు ప్రభావం తగ్గిపోతుంది. కొన్ని రకాల కలుపు మందులు నేల నుంచి కూడా వాయు రూపంలో ఆవిరైపోయి నష్టం జరుగుతుంది. వర్షపాతం హెచ్చుతగ్గులతో బెట్ట పరిస్థితుల్లో నేలలో తేమ తగ్గి కలుపు మొలకెత్తే ముందు వాడే అట్రజిన్, పెండిమిథాలిన్, ఆక్సిఫ్లోర్ఫెన్ వంటి కలుపు మందుల సామర్థ్యం తగ్గుతుంది. నేలలో సూక్ష్మజీవుల చర్యలు పెరగటంతో కలుపు మందులు త్వరగా విచ్ఛిన్నం చెంది త్వరగా ప్రభావం కోల్పోతాయి. కలుపు నివారణకు తోడ్పడే జీవ రసాయన, జీవ నియంత్రణ కార్యక్రమాల్లో వివిధ జీవుల ప్రత్యుత్పత్తి చక్రాలలో జరిగే మార్పులు కలుపు పెరిగే విధానంలో మార్పుల వల్ల ప్రభావితమవుతాయి. కలుపు మందుల ప్రభావం తగ్గటం, కలుపు మొక్కలు శాకీయంగా ఎక్కువగా విస్తరించటం, విత్తనోత్పత్తి శక్తి పెరగటం వంటి కారణాలతో కలుపు సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కలుపు మొక్కలు కలుపు మందులకు నిరోధక శక్తి ఏర్పరచుకోవటంలో కూడా సమస్యాత్మకంగా మారతాయి. పెరిగిన సాగు ఖర్చులు, కూలీల కొరత, పంటలకు అనువైన కలుపు మందుల లభ్యత పెరగటంతో రైతులు కలుపు మందుల వినియోగాన్ని పెంచేశారు. వరి, మొక్కజొన్న, సోయా చిక్కుడు వంటి పంటల్లో కేవలం రసాయనాలతో మాత్రమే కలుపు నివారణ చేస్తున్నారు. అయితే ఒకే రకమైన లేదా ఒకే విధమైన పనితలం గల కలుపు మందులు వాడటం, 2 నుంచి 3 రకాలు కలపటం, మోతాదు, పిచ్చకారి సమయాన్ని సరిగా పాటించకపోవటం వల్ల కలుపు సరిగా నియంత్రణ కాకపోవటంతో పాటు వాటికి నిరోధక శక్తి కూడా పెరుగుతోంది. పైగా కొన్ని రకాల కలుపు మొక్కలు సమస్యాత్మకంగా మారుతూ కొన్ని రకాల కలుపు మందులకు నిరోధక శక్తిని ఏర్పరచుకుంటాయి. మెట్ట వరిలో ఊదకి బదులుగా చీపురు గడ్డి ఉధృతి పెరుగుతోంది. ఇటువంటి మార్పులకు అనుగుణంగా కలుపు నివారణ పద్ధతులను మార్చుకోవాలి. దుక్కి చేయటానికి ఖర్చులు పెరగటం, అధిక పంటల సాగు వల్ల నేల నాణ్యత లోపించటం వంటి సమస్యలతో రైతులు పరిరక్షణ వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా వరి సాగు తరువాత వేసే మొక్కజొన్న పంటలను దుక్కి చేయకుండానే 0 టీలేజ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. కానీ ఈ పద్ధతిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తుంగ, గరిక వంటి బహుర్వార్షిక కలుపు సమస్య పెరుగుతోంది. కలుపును నివారించేందుకు ఒకే రకమైన పంట కాకుండా పంట మార్పిడి చేయాలి. తద్వారా కలుపు మొక్కల రకాలలో కూడా మార్పు వచ్చి సమస్య తగ్గుముఖం పడుతుంది. బహుర్వార్షిక సమస్యాత్మక కలుపు మొక్కల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు అవలంబించాలి. వయ్యారిభామ నివారణకు జైగోగ్రామ పెంకు పొరుగు, తంగెడు, కసివింద మొక్కల విత్తనాలను చల్లటం, గుర్రపుడెక్క నివారణకు నియోకెటీనా ముక్కు పురుగులు వదలటం చేయాలి. కొత్త రకాల కలుపు మొక్కల ఉనికిని, ఉధృతిని గమనించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఒకే కలుపు మందును పలుమార్లు వాడకుండా వివిధ రకాల పనితీరు కలిగిన కలుపు మందులను మార్చి వాడాలి. సిఫారసు చేసిన కలుపు మందులు సరైన మోతాదులో అనువైన సమయంలో నిర్దేశించిన పద్ధతుల్లో మాత్రమే వినియోగించాలి. కలుపు మందులతో పాటుగా సమగ్ర కలుపు నివారణ పద్ధతులు తప్పనిసరిగా చేపట్టాలి. వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, నీటి ద్వారా కలుపు మొక్కల విత్తన వ్యాప్తిని అరికట్టాలి. కలుపుతో పోటీపడి తొలిదశలో త్వరగా పెరిగే వంగడాలు ఎంపిక చేసుకోవాలి. మెట్ట పంటల్లో అంతర పంటలు వెయ్యటం, అదనులో విత్తటం, వరుసల మధ్య దూరం తగ్గించటం, మొక్కల సంఖ్య పెంచటం వంటివి చేస్తే కొంతవరకు కలుపు సమస్య తగ్గుతుంది.
రైతులలో కలుపు నియంత్రణ, కలుపు మందుల వాడకంపై సమగ్ర పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. నీటి జాతి కలుపు మొక్కలు కొత్త ప్రాంతానికి విస్తరించకుండా కాలువల్లో, చెరువుల్లో వలలను ఏర్పాటు చేయాలి. ఈ వలలను తరచూ శుభ్రపరచుకోవాలి. వయ్యారి భామ, తుంగ వంటి సమస్యాత్మక కలుపు మొక్కల నివారణకు రైతులు సామూహిక చర్యలు చేపట్టాలి. వీటిని తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడే తొలిదశలో పూర్తిగా నిర్మూలిస్తే విస్తరణ అవకాశాలు తగ్గుతాయి. పొలం గట్లు, రోడ్లు, బావులు, బాటల చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో కూడా కలుపు నివారిస్తే వీటి విత్తన వృద్ధి తగ్గి పంటలో కలుపు ఉధృతి తగ్గుతుంది. వివిధ పంటల్లో డ్రిపై వాడకం, కలుపు తీసిన తరువాత ఎరువుల వినియోగం, కలుపు తొలిదశలో నిర్మూలించటం వల్ల క్రమంగా కలుపు విత్తన పరిమాణం తగ్గుతుంది. ఈ విధంగా సమగ్రమైన కలుపు నివారణ పద్ధతులు చేపట్టడం వల్ల కలుపును అదుపులో ఉంచుకోవచ్చు.